అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింజెంటా కంపెనీ వారి యాంప్లిగో అనే పురుగుమందు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో లాంబ్డా సహైలోర్తిన్ 4.6% ప్లస్ క్లోరాంట్రానిలిప్రోల్ 9.3% జెడ్సి అనే కెమికల్ ఉంటుంది. జెడ్సి అనగా సిఎస్ మరియు ఎస్సి ఫార్ములేషన్తో కలిపి తయారు చేయడం జరిగింది. అనగా ఎన్క్యాప్సులేటెడ్ సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్తో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మందుని ఏ పురుగులపైన ఏ పంటలపైన పనిచేసే విధానం వాడుటకు సూచనలు దీని యొక్క మోతాదు మరియు ప్యాకేజ్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ యాంప్లిగో అనే మందుని ముఖ్యంగా వేరుశనగ పంటలో వచ్చేటటువంటి లీఫ్ ఫోల్డర్ అనగా ఆకుముడత లేదా పచ్చపురుగుపైన, తరువాత ఇదే వేరుశనగ పంటలో వచ్చేటటువంటి టొబాకో క్యాటర్పిల్లర్ అనగా పొగాకు లద్ద పురుగుపైన, తరువాత ఇదే వేరుశనగ పంటలో వచ్చేటటువంటి రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ మరియు బీహార్ హెయిరీ క్యాటర్పిల్లర్ అనగా ఎర్రగొంగలి మరియు బీహారీ గొంగలి పురుగుపైన మనం వేరుశనగ పంటలో ఆకుముడత లేదా పచ్చపురుగు మరియు పొగాకు లద్ద పురుగు, ఎర్రగొంగలి మరియు బీహారీ గొంగలి పురుగులను ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తరువాత కంది పంటలో వచ్చేటటువంటి లీఫ్ ఫోల్డర్ అనగా ఆకుచుట్ట లేదా పచ్చపురుగు పైన, తరువాత ఇదే కంది పంటలో వచ్చేటటువంటి మారుకా స్పాటెడ్ బల్వరం అనగా మారుక మచ్చల పురుగు పైన, తరువాత ఇదే కంది పంటలో వచ్చేటటువంటి ఫోడ్ బోరర్ అనగా కాయతొలచు పురుగు పైన మనం కంది పంటలో ఆకుచుట్ట లేదా పచ్చపురుగు మరియు మారుక మచ్చల పురుగు మరియు కాయతొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత శనగ పంటలో వచ్చేటటువంటి పౌడ్ బోరర్ అనగా శనగ పచ్చపురుగు లేదా కాయతొలచు పురుగు పైన మనం శనగ పంటలో పచ్చపురుగును లేదా కాయతొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత మొక్కజొన్న పంటలో వచ్చేటటువంటి స్టెమ్ బోరర్ అనగా కాండం తొలచు పురుగు పైన, తరువాత ఇదే మొక్కజొన్న పంటలో వచ్చేటటువంటి ఫాల్ ఆర్మీ వారం అనగా కత్తెర పురుగు పైన, తరువాత ఇదే మొక్కజొన్న పంటలో వచ్చేటటువంటి కార్న్ వారం అనగా కంకి తొలచు పురుగు పైన మనం మొక్కజొన్నలో కాండం తొలచు పురుగును మరియు కత్తెర పురుగును మరియు కంకి తొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత వరిలో వచ్చేటటువంటి స్టెమ్ బోరర్ అనగా కాండం తొలచు పురుగు పైన, తరువాత ఇదే వరిలో వచ్చేటటువంటి లీఫ్ ఫోల్డర్ అనగా ఆకుముడత పురుగు పైన మనం వరిలో కాండం తొలచు పురుగును మరియు ఆకుముడత పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత టమాటో పంటలో వచ్చేటటువంటి ఫ్రూట్ బోరర్ అనగా కాయతొలచు పురుగు పైన మనం టమాటో పంటలో కాయతొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత మిరప పంటలో వచ్చేటటువంటి ఫ్రూట్ బోరర్ అనగా కాయతొలచు పురుగు పైన మనం మిరప పంటలో కాయతొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత బెండల్లో వచ్చేటటువంటి ఫ్రూట్ బోరర్ అనగా కాయతొలచు పురుగు పైన మనం బెండలో కాయతొలచు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి
లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత వంగ పంటలో వచ్చేటటువంటి స్టెమ్ బోరర్ అనగా కాండం తుల్చు పురుగుపైన, తరువాత ఇదే వంగ పంటలో వచ్చేటటువంటి ఫ్రూట్ బోరర్ అనగా కాయ తుల్చు పురుగుపైన మనం వంగలో కాండం తుల్చు పురుగును మరియు కాయ తుల్చు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత పత్తి పంటలో వచ్చేటటువంటి ఫ్రూట్ బోరర్ ఆర్ పింక్ బాల్వర్మ్ అనగా కాయతుల్చు లేదా గులాబీ రంగు పురుగుపైన మనం పత్తి పంటలో కాయతుల్చు పురుగును లేదా గులాబీ రంగు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తరువాత పెసర, మినుము, అనప, అలసంద వంటి పంటల్లో గ్రామ్ ఫోర్డ్ బోరర్ అనగా కాయతుల్చు పురుగును ఏ దశలోనైనా గుర్తించిన వెంటనే యాంప్లిగో అనే మందును 0.8 ml ఒక లీటర్ నీటికి లేదా 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఈ మందు యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ అనగా పనిచేసే విధానం చూసుకున్నట్లయితే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. ఈ మందుని పిచికారీ చేసినప్పుడు ఆ మందు సుదీర్ఘకాలం పాటు కీటకాలను నియంత్రిస్తుంది. నియంత్రించడమే కాకుండా మందు యొక్క మొక్కల అన్ని భాగాలకు విస్తరించి మరియు ఆకు యొక్క కింద భాగం వరకు చేరి కీటకాలను నియంత్రించడంలో బాగా తోడ్పడుతుంది. ఈ యాంప్లిగో పంట ఉత్పత్తి యొక్క విలక్షణమైన సమ్మేళనతో పురుగు యొక్క గుడ్లు, లార్వా, అడల్ట్ తల్లి పురుగు వంటి 3 దశలను ధ్వంసం చేస్తుంది. తద్వారా పురుగు యొక్క సంఖ్యను తగ్గిస్తుంది. తరువాత పంటల్లో ఆకు మరియు పూతల్లో పురుగు గూడు కట్టినప్పుడు ఈ యాంప్లిగోని ఉపయోగించడం ద్వారా పురుగులను అరికట్టవచ్చు. ఈ యాంప్లిగోని సిఎస్ మరియు ఎస్సీ ఫార్ములేషన్తో కలిపి తయారు చేయడం జరిగింది. అనగా ఇది ఒక స్టేబుల్ అక్వాషియస్ సస్పెన్షన్ ఆఫ్ మైక్రోజియన్ క్యాప్సూల్స్ రూపంలో ఉండి వేగవంతంగా పనిచేసి మరియు తద్వారా ఫలితాన్ని ఇస్తుంది. ఈ మందుని పిచికారి చేసిన వెంటనే మైక్రో క్యాప్సూల్స్ బ్రేక్ అయ్యి ఇందులో ఉన్న మందు ఆకుల పైభాగం నుండి కింది వరకు చేరి మందు బాగా పనిచేస్తుంది. తరువాత ఇందులో ల్యాండా సహాయలోర్త్రిన్ 4.6% ఉండటం వలన పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, లీఫ్ మైనర్ వంటి రసం పీల్చే పురుగులను కొద్ది వరకు నియంత్రిస్తుంది. ఇది ఒక వేగవంతమైన నాక్డౌన్ మరియు పైరిథ్రాట్ చర్య యొక్క 2 భిన్న పాత్రలను కలిగి ఉండి పురుగులపై వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక ఈ మందుని వాడుటకు సూచనలు: కొద్దిపాటి మందును తీసుకొని కొంత నీళ్ళల్లో కట్టెతో బాగా కలపండి. బాగా కలపడం ద్వారా పిచికారి ద్రవం తయారవుతుంది. కంపెనీ సూచించిన విధంగా ఈ యాంప్లిగో అనే మందును సిఫార్సు చేయబడిన రీతిలో మొక్కలపై ఆకులు బాగా తడిచేలా పిచికారి చేసినట్లయితే 20 నుంచి 25 రోజుల వరకు బాగా పనిచేస్తుంది. ఈ మందుని అన్ని తెగుళ్ళు మరియు గ్రోత్ మందులతో కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. కానీ కంపెనీ వారు సూచించిన విధంగా పిచికారి చేసుకుంటే మంచిది. తరువాత ఈ యాంప్లిగోపై ఎల్లో లేబుల్ కలిగి ఉన్నది అనగా హైలీ టాక్సిక్, అత్యంత విషపూరితమైన పురుగుమందు. తరువాత ఈ యాంప్లిగో యొక్క ప్యాకేజ్ కనుక చూసుకున్నట్లయితే 80 ml, 200 ml మరియు 500 ml రూపంలో మార్కెట్లో లభిస్తుంది. ముఖ్యంగా యువ రైతులకు పంటలు మరియు పురుగు తెగుళ్ల మందుల గురించి ప్రతి అంశాన్ని టెక్నికల్గా మరింత విద్యను అందించుటకు ఈ ఛానల్ని స్థాపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పంటల గురించి చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలా పైకి రావడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరింతమంది రైతులకు షేర్ చేయండి. ధన్యవాదములు.